నీకు ఎన్ని సంవత్సరాలమ్మా ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు యాభై సంవత్సరాల నుంచి చేసినాము వ్యవసాయం చేస్తాము మా కాపళ్ళమే మేము జొన్నలు సద్దలు ఆంజాలు ఇక అన్ని పంటలు ఏంటి భూమి బాయిదోవి కూడా ఓట్లు పండించినాడ ఆయ వండుకొని కూడా ఉన్నాం అట్లా ఉండి వ్యవసాయం మన ఆగమైపోతుంటే చేస్తాము అని ఆడ వండుకొని వంద రోజులు అవుతుంది రేపటికి మరి ఎవరు పట్టించుకుంటలేరు ఎవరు పట్టించుకుంటలేరు మరి ఏం చేస్తారో సారు మరి ఇక మేము ఏం చేద్దాము ఆ కంకర్ మిషన్లు అయితే పోవాలి ఆ కంకర్ మిషన్ల కాడ అందరం ఆడ పిల్ల జెల్ల అందరం ఆడ వచ్చినా సరే ఉంది ఇక అన్ని అన్ని వండుకొని వస్తాం మీది రెండు ఎకరాలు

అందరం అనుకుతాం పూకమ్మ మంచిగా దుమ్ము మొత్తం నల్లగా వస్తుంది ఆ ముక్కులకి నోట్లలోకి అన్నింటిలో పోతుంది దుమ్ము పోయి బాధ అవుతుంది అందరికీ దగ్గరికి అవుతుంది ముసల ఇన్ని రోజుల ఉండి అగో మాట్లాడుతాను కూడా లేకుండా అవుతున్నాయి అందరికీ ఆ తిండి సరిగా తింటలేరు అందరికీ అన్ని బాధలు ఉన్నాయి బతికిస్తున్నారు దానిలోకి పోతున్నారు ఫ్రీగా మందులు ఏమన్నా ఇస్తున్నారా ఎవరిస్తలేరు సార్ ప్రైవేట్లలోకే పోతున్నాం పానాలు మంచిగా ఉంటలేవు ఎవ్వరికి వీడు ఉన్న వద్దుగానే ఉంటలేవు ఎవ్వరికి మీ ఎట్లా మీ పిల్లలు ఎట్లా ఉంటున్నారు ఇక మా పిల్లలకు కూడా దుమ్ము ధూళి జరాలు వస్తున్నాయి దావకాలు పాలవుతున్నాం సార్ అందరం దావకాలు పాలవుతున్నాం అందరు ఇక్కడికి వచ్చిన సార్ ఇంకా చాలా ఇది అయ్యారు మనిషి అందరుచిపెట్టి పోక తప్పదా ఎక్కడ పోతాం ఇండ్లు గుండె ఇండ్లు కూడా పరెలు వచ్చినాయి మొత్తం కూలు తట్టు ఇండ్లు కూడా ఇండ్లు కూడా పరెలు వచ్చినాయి కూలు తట్టు మరి ఎట్లా చేస్తారో సార్ ఇక మీకే తెలుసు ఇక ఇండ్లు కూడా పరెలు వచ్చినాయి అన్నిటికీ కష్టమే ఉంది మాకు అన్నిటికీ వాసన కాల్వ వాసన మూసినది మంచి వస్తలేదు అన్ని బాధలే ఉన్నాయి మాకు ఇంకా ఎన్ని రోజులు అంటే ఏం చేస్తాం సార్ దా వస్తలేదు ఇంకా ఇల్లు ఏడు కాడికి మా అయితే లేచిపోతుంది లేచిపోతుంది కాడికి కింద ఫ్లోరా మీదనే ఆ పైన వాసన పొగలు పొగలు వస్తుంది పొద్దుమికి మనం ఇర బాత్రూమ్ గిట్లు వచ్చినప్పుడు ఆసన ఆసన వస్తుంది ఏం చేస్తాం ఇంకా ఊరంతా మీద ఉందా లేరు లేకపోతే లేదంటే తిన్నోళ్ళు మెదలు తిన్న వాళ్ళు మంచిగా ఉన్నారు మేము మెదలు లేని వాళ్ళము ఎట్లనే తిరుగుతున్నాం ఇక పోయిన వాళ్ళకి వెళ్ళక అనిచేస్తున్నారు మేము పోతే కట్టెలు పట్టి నొక్కుతురు పోలీసు వాళ్ళు ఇక మేమేం చేయాలి సార్ ఇక అల్ బంగలు కట్టుకుంటారు మిద్దెలు కట్టుకుంటారు మంచిగా ఉంటారు మేమేమో ఉంటున్నాం వ్యవసాయం చేస్తేముంది ఆ ముక్కలాలకు పోయి అంత అంత మండుతుంది బగ్గ బగ్గ కడుపులో మండుతుంది కడుపులో నొప్పి లేస్తుంది పోతున్నాం దాకా పోతున్నాం మందులు తెచ్చుకుంటున్నాం మళ్ళీ తెచ్చుకోకుంటున్నాం ధర నెల ఇలా కూకుంటే నాన్న కంకణి మిషన్ పోతే మాకు ఇక కడుపులు నొప్పి ఛాతీలో నొప్పి తక్కువ అవుతుందని అనుకుంటున్నాం సారు ఇప్పు అంత పోయి దుమ్ము పోయి పట్టించుకుంటున్నారు పైసలు ఇస్తాడు సచిఫైడు ఆ ఎమ్మెల్యే సచిఫైడు మరి మాకు కదా కదమ్మా ఆయన సచిఫై నాన్న కొంచాలి ఏమన్నా సార్ చచ్చిపోయిందని అనుకుంటే ఏమంటాం ఇన్ని రోజుల నుంచి మూడు నెలల నుంచి ఉండి ఉండి మా కాస్ట్యూమ్ చేంజ్ చేయాలి నాలుగు నెలలు నాలుగు నెలల నుంచి పిల్లలని జిల్లని నిలిచిపెట్టి సంసారం నిడిచిపెట్టి అయితే మన మా గొర్రెలు ఉన్నాయి ఉన్నాయి ఆ గొర్రెని బర్ర నిక మేపాలి అని పోయి బాధ వచ్చింది మాకు నాకు తీసుకపోతారు గొర్రె మొత్తం తింటలేవు మేత తింటలేవు తింటలేవు పాలిస్తలేవు ఈ పోటర్ పోయి గొర్రెలు చచ్చిపోయినాయి మా ఆవులు చచ్చిపోయినాయి రెండు బర్రులు చచ్చిపోయినాయి అవి కూడా చచ్చిపోతున్నాయి సో ఇది ప్రజల యొక్క అభిప్రాయము చాలా క్లియర్ గా వీళ్ళు బయటి మనుషులను తెచ్చి రేపు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టబోతున్నారు భారీ ఎత్తున పోలీసులు వచ్చిర్రు పోలీసులు ఎప్పుడు రారీడికి రేపు ప్రజాభిప్రాయ సేకరణ ఉన్నది ఏమైనా గొడవ జరిగే అవకాశం ఉంది సో ఎట్లా చేయాలని వాళ్ళు మేనేజ్ చేసే పనిలో వాళ్ళు ఉన్నారు